హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. పొద్దు పొద్దున్నే ఆన్ ది వేలో ఈ విషయం చెప్పబుద్ధి అవుతుంది. ఏంటంటే, నేను నాకు తెలుసు ప్రొడ్యూసర్ పెయిన్ అండ్ డైరెక్టర్ పెయిన్ ఒక సినిమా చేసిన తర్వాత పబ్లిక్ కి రీచ్ అయ్యేలాగా ఎలా చేయాలి, దాని పబ్లిసిటీ ఎలా చేయాలి, ఏంది అది అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉంటది. సో ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక ప్యాషనెట్ తోని మన ప్రజల మీద నమ్మకంతోనే సినిమాలు చేస్తారు. సో అదే నమ్మకంతో మంచి సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా పేరు వచ్చేసి April 28 ఏం జరిగింది. సో ఈ సినిమా నేను ఏంటంటే ఒక చిన్న సినిమా ఏదో పిలుస్తున్నారు కదా వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళి చూసిన. నిజంగా చెప్తానా, సినిమా నేను చూసిన తర్వాత నేను అసలు ఫోన్ కూడా చూడలేదు. అంత ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. ఇట్స్ ఎ హారర్ మూవీ. నిజంగా ఐ రియలీ లవ్డ్ ఇట్. మీరు కూడా ఆ సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా. నేను తెలుసు కదా ఏదైనా కుల్లం కుల్లంగా చెప్తా ఈ విషయం, బల్లగుద్ది చెప్తానా, సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. మంచి టైంపాస్ మూవీ అండ్ హారర్ మూవీ. నిజంగా ట్విస్ట్లు కానీ లేకుంటే మొత్తం స్క్రీన్ ప్లే కానీ టైట్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. సో కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ ప్యాషనెట్ తో వచ్చి చేసిర్రు. సో హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఇది నేను ఏదో అన్ని సినిమాల్లాగా నేను పబ్లిసిటీ చేయాలని చెప్పేసి చేస్తలేను. ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నా. నేను కావాలంటే ఇది స్టోరీ పెట్టేటోనేమో, లేదంటే నేను వాళ్ళకి ఒక వీడియో చేసి పంపిస్తానేమో, కానీ ఇది నేను నా ఇన్స్టాగ్రామ్ లా నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నది. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ పేన్ నాకు తెలుసు, ఆ డైరెక్టర్ పేన్ నాకు తెలుసు. ఎందుకంటే నేను యురేకా సినిమా అప్పుడు నేను అనుభవించిన ఇది, ఈ తిరగడాలు, ఇది పబ్లిసిటీకి అది ఇది నేను చాలా అంటే చాలా చేసిన ఆ పెయిన్ నాకు తెలుసు, ప్రొడ్యూసర్ పెయిన్. సో అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నా. అట్ ది సేమ్ టైం సినిమా చూసినా కాబట్టి నన్ను మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఈడేన్ ఇట్లాంటి సినిమాకి పబ్లిసిటీ చేసిండని చెప్పేసి తిట్టుకోకుండా నేను బలగుది చెప్తున్నా. మీరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే సినిమా మీ అందరికి నచ్చుతుంది 100%. మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు సినిమా. ట్విస్ట్ల మీద ట్విస్ట్ అదిరిపోతుంది సినిమా. సో మీరందరూ సినిమా చూడండి. ఈ సినిమా వచ్చేసి February 27 కి రిలీజ్ అవుతుంది అండ్ సినిమా పేరు వచ్చేసి April 28 ఏం జరిగింది. సో తప్పకుండా చూడండి. ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని టీమ్ ని సేవ్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి సినిమా. ఓకే, లవ్ యూ ఆల్ గైస్. ప్రజలందరికీ నమస్కారం. నేను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ జరిగే చిన్న స్కూటీకి వచ్చాను. ప్రభాకర్ గారు ఇన్వైట్ చేశారు. అండ్ నేను ఎందుకు వచ్చానంటే, అంటే ఒక ఏదో అనుకుంటారు అంటే కమర్షియల్గా వచ్చిండేమో ఈడు అది అని చెప్పి నేను అలా రాలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చిన, ఒక ఆయనకి ఒక కొడుకు లాగా వచ్చిన నేను. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్.